తెలుగు సినిమా స్థాయి పెరగడంతో గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా ఒకటి. కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ తో విడుదలైన ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసిందే. దీనికి టాక్ డీసెంట్ గా రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా లభించిందే. ఫలితంగా ఓపెనింగ్స్ ను భారీగా రాబట్టిందే. ఎన్టీఆర్ హీరోగా నట విశ్వరూపం చూపించిన చిత్రమే దేవరా. కొరటాల శివ తీసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ దేవరా మూవీకి నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 46.55 కోట్లతో కలిపి తెలుగులో 112.55 కోట్ల బిజినెస్ అయిందే. అలాగే కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 20 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్లో 27 కోట్లతో కలుపుకొని 182.55 కోట్ల వ్యాపారం జరిగిందే. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన దేవరా మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చిందనే చెప్పాలి. అందుకు అనుగుణంగా రివ్యూలు కూడా డీసెంట్ గానే వచ్చాయి. ఇది పక్కన పెడితే మొదటి రోజు ఈ సినిమాకు రెస్పాన్స్ అద్భుతంగా వచ్చిందే. దీంతో ఈ చిత్రం భారీ వసూలను సాధించబోతుంది. డిఫరెంట్ యాక్షన్తో వచ్చిన దేవరా సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్తో సంబంధం లేకుండా స్పందన భారీ స్థాయిలో లభించిందే. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి 48 కోట్ల వసూలు లభించాయి. ఇండియా వైడ్గా మరో 10 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్లో 18 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇలా మొదటి రోజు దేవరా మూవీ 76 కోట్ల షేరుతో పాటు 160 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది.